ఇప్పుడు పులికి పాపం వచ్చిందా అండి అని నన్ను అడిగారనుకోండి, అలా రాదు. దానికి పశుధర్మం అంతే, ఆకలిస్తే తినేస్తుంది. తన కడుపున పుట్టిన బిడ్డే దానికి కామం కలిగితే మైథున క్రియ చేస్తుంది, దానికి పాపం లేదు. ఎందుకని అంటే అసలు ధర్మం అన్న మాట దానికి లేదు. ధర్మం అన్న మాట ఉంటే ఆచరణ, ధర్మాచరణము అంటారు, దానికి లేదు. కాబట్టి దాని పాప పుణ్యములు క్షయమవుతుంటాయి తప్ప కొత్తగా పుణ్యం చేయడం దానికి సాధ్యం కాదు. ఎక్కడో చాలా అరుదుగా ఉంటుంది అది, చెప్పడానికి అన్ని వేళలా అన్వయం అవుతుందని చెప్పడం చాలా కష్టం. అయ్యో ఒక మహాత్ముడైనటువంటి వాడు అలా విడిపోతుంటే ఏ ఆవో కనపడింది అనుకోండి, ఆయనకి ఇంకా ప్రాణం నిలబెట్టలేదని కాసిన ఆ కుండ పెంకులో పితుక్కు తాగాడు అనుకోండి, అప్పుడు అది ఏ మేకో అనుకోండి, పోనీ ఆవు అనక్కర్లా, ఆవైతే పరదేవతా స్వరూపం. ఆ మేక వచ్చే జన్మలో వేదం చదువుకునే బ్రాహ్మణుడు అవ్వచ్చు, దాని కర్మ వల్ల కాదు చేసింది. ఆయన్ని పిలిచి పాలివ్వలేదు, ఆయన దాని పాలు పిండుకున్నాడు, దాని కాలం కలిసి వచ్చింది. అది అందరికీ ఎలా సంభవిస్తుంది? అందుకని తిరియక్కులకు ఉద్ధరణ చెప్పడం కష్టం. పుణ్యం చేసుకుని దేవతైనా అవ్వచ్చు, అపారమైనటువంటి పుణ్యం చేసి పుణ్యకర్మల వలన జ్ఞానం పొందడానికి యోగ్యతని పొంది జ్ఞానము వలన మళ్లీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని మోక్షరూపంగానైనా మనుష్యుడు పొందవచ్చు. కేవలము పాపములు చేసి మళ్లీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు. ఎవరు గొప్పవాడు? మనుష్యుడే. మరి మనుష్యుడు ఇంత గొప్పవాడైతే, ఇంత గొప్ప ఉపాధి ఉంటే, ఈ ఉపాధి పడిపోతే మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని తెలియ నమ్మకం లేదు. ఎంత కష్టమో ఆ ఉపాధి పోయినప్పుడు తెలుస్తుంది ఆ ఉపాధి యొక్క విలువ. మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే ప్రతిరోజు గంగానది చెట్టు కింద కూర్చుని అటుగా వెళ్ళిపోతూ ఓ జమీందారు నవ్వుతూ ఉండేవాడు, నీకు పనే పాడా రామాయణం చెప్తావు అందరినీ పోగేసి, వాళ్ళ పనులు కూడా మానేసి వింటున్నారనేవాడు. తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగేవారు, ఒక్కసారి రామాయణం వినవయా, ఈ ఐశ్వర్యం నమ్ముకు బతుకుతున్నావు పాడైపోతావని. ఆయన వెటకారానికి తులసీదాస్ గారితో వచ్చే ఏడాది రా వింటాననేవాడు. ప్రతి ఏడాది వెళ్ళేవారు తులసీదాస్ గారు, రామాయణం వింటావా అని. ఈ ఏడాది కుదరదు, వచ్చే ఏడాది రానివాడు. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు సంవత్సరం. వెడితే ఆ ఇంటి యజమాని అక్కడ ప్రాణం విడిచిపెట్టి ఇంకా తన భూమి మీద వ్యామోహం పోక ఎద్దై పుట్టి ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. గుర్తుపట్టాడు జీవుడు తులసీదాస్ గారిని, బోర్న ఏడిచాడు. ఒక్కసారి రామాయణం విని రామా అని ఉంటే ఇలా అయ్యుండేవాడిని కాదు, వినలేదు ఇలా అయిపోయాను, ఇక మళ్ళీ ఎప్పటికో మనుష్య జన్మ, ఇక రామాయణం వినలేను, రామనామం చెప్పలేనన్నాడు. ఉపాధి జారిపోతే ఇక దొరకదు. అందుకు శంకరాచార్యుల వారు మనుష్యత్వం, ముముక్షత్వం, మహాపురుష సమాశ్రయ ఈ మూడు, ఈ దుర్లభం, దొరకదు మనుష్య జన్మ అని సిద్ధాంతీకరించడానికి కారణం అది. ఇప్పుడు మరి మనుష్య ఉపాధిలో ఉన్నా మంచి పని చేయలేకపోతున్నాడు, ఈశ్వరుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. కారణం, తను చేసుకున్న పాపాలే ప్రతిబంధకాలుగా వస్తున్నాయి, వచ్చి ఈశ్వర మార్గంలో నడవనివ్వట్ల. ఇప్పుడు అవన్నీ కాలిపోవాలంటే ఒక్క నిరుసు చాలు. గది అంత ఓకుంది, ఒక్క నిప్పు రవ్వ పడింది చాలదా కాల్చేయడానికి? టన్నుల టన్నుల దూది ఉంది, ఒక నిరుసు పడింది చాలదా కాలిపోవడానికి? శ్రీశైల పర్వతాన్ని తలుచుకోవడం చాలు, శ్రీశైలం మీద అడుగు పెట్టడం చాలు, శ్రీశైలంలో నివసించడం చాలు, శ్రీశైల పర్వతం మీద కూర్చుని శివనామం చెప్పడం చాలు పాపముల రాశి దగ్ధమైపోవడానికి. ఇది రకారము, అందుకని శ్రీలోకి రకారం కలిసింది. సమస్త